చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప విషయం చెప్పాడు. ఇందిరాగాంధీనే ఎదుర్కొన్న టీడీపీ అన్నాడు ఆయన. ఇందిరాగాంధీని టీడీపీ ఎదుర్కొన్నప్పుడు ఈయన ఇందిరాగాంధీ పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు భ్రమింపజేసే ప్రయత్నం తప్పలే కానీ ఇంత దారుణంగా పిల్లలు ఎవరికి ఏమీ తెలియదు, 30 ఏళ్ల క్రితం ఏం జరిగిందో అని. ఇందిరాగాంధీని ఎదుర్కొన్నప్పుడు ఈయన ఇందిరాగాంధీ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. 84లో మళ్లీ ఎలక్షన్ లో రామారావు గెలిచినప్పుడు ఇందిరాగాంధీ లేదు, చచ్చిపోయింది. ఇందిరాగాంధీని రామారావు ఎదుర్కొన్నది 83 ఎలక్షన్ ఒకటే. ఇందిరాగాంధీని ఎదుర్కొన్నావు అప్పుడు అటే ఉన్నావు నువ్వు. రాజశేఖర రెడ్డికి టికెట్ ఇప్పించానంటాడు ఆయన. రాజశేఖర రెడ్డి నెగ్గింది రెడ్డి కాంగ్రెస్ ఆవుతోడ గుర్తు మీద, ఈయన నెగ్గిందేమో అస్తం గుర్తు మీద. ఈయన ఆయన ఇందిరాగాంధీకి వెళ్ళి ఈయనకి టికెట్ ఇప్పించడంట. ఇంకా మైకుండి ఏం చెప్పినా నేను నమ్ముతారు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుకుంటే తప్పది. కొంతమంది ఇంకా బతికే ఉన్నాం, అందులో ఇందులో పనిచేస్తున్నాను కూడా ఆయనే చెప్పాడు. ఎంతసేపు ఆగస్టు సంక్షోభం అని చెప్తాడు కానీ సెప్టెంబర్ సంక్షోభం చెప్పడా? 95లోది 95 సెప్టెంబర్ సంక్షోభం మీరేగా దింపేసింది. 83లో రామారావు ఏమి ఆడవలేదు ఎవరి మీద. నాదెండ్ల భాస్కర్ రావు ఇలా చేశాడు అలా చేశాడు ఆడవల కాంగ్రెస్ మీద ఏడ్చాడు. ఇదైతే డైరెక్ట్ గా జామాత లక్ష్మగ్రహ మర్చిపోయామా? ఇప్పటికి తెగ తిరిగేస్తుంది ఆ సీడీ. ఎందుకు ఇవన్నీ తవ్వుకోవడం? రామారావు గారి గొప్పతనం గురించి ఎవరినైనా చెప్పాలండి, మీరెందుకు చెప్పడం? అసలు మీ గొప్పతనం మీరే చెప్పుకోవడం ఎందుకు? అంతమంది ఉన్నారు బ్యాచ్, ఎవడ మీద నమ్మకం లేదా మీకు? ఎవడమనండి, ఎవడ నమ్మకండి, ఎవడో మనం చెప్పాడుగా సోమల బాబులో కనబడుతున్నారండి అని పెట్టించండి. ఎంత సిగ్గుపడండి, అన్ని చేయండి, బాగానే ఉంటుంది. మీరే నేను సోమల బాబులో ఉంటాను, ఎందుకు ఇది? నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్